పశ్చిమ గోదావరి జిల్లాలో పంట కాల్వల ఆధునీకరణ పనులు తాబేలు నడకను తలపిస్తున్నాయి. పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో ఆధునీకరణ చేపట్టకపోవడం రైతాంగానికి శాపంలా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోదావరి కాల్వల ఆధునీకరణ పనులకు ప్రభుత్వం 2007లో శ్రీకారం చుట్టింది. పేరుకున్న పూడిక, జారిన గట్లు, శివారు గ్రామాలకు అందని నీరు, ఇలా కష్టాలు పడుతున్న రైతాంగానికి అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశాజనకంగా కనిపించింది. 2007లో ప్రారంభించిన ఈ పనులు 2013 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో కేవలం పశ్చిమ డెల్టా ప్రాంతంలో ఈ తరహా పనులకు 1400 కోట్లు కేటాయించింది అప్పటి ప్రభుత్వం. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని కూడా నిబంధనలు విధించారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. మొదట ముందుకొచ్చిన కాంట్రాక్టర్లు తర్వాత వెనుకడుగు వేయడంతో సమస్య తీవ్రమైంది. ఈసారి ఏలూరు కాలువ డెల్టాలోని అనేక కాలువల ఆధునీకరణకు ముందుగానే పనులు చేపట్టినా ఇంకా అవి అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇప్పటికే గత కొన్నేళ్లుగా క్రాప్ హాలిడేల పేరుతో మరోవైపు కాలువల పూడికతో పంట భూములకు నీరందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ వేసవిలోనైనా ఆధునీకరణ పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని రైతు సంఘం నేతలు కోరుతున్నారు. జిల్లాలో ఆధునీకరణ పనులు సాగుతున్నాయి. ఈ ఆధునీకరణ పనులు చాలా నత్తనడగ్గా సాగుతున్నాయి. 1400 కోట్ల రూపాయలని 4 సంవత్సరాల క్రితం కేటాయిస్తే ఇప్పటికీ 300 కోట్ల రూపాయలు కూడా ఖర్చు అవ్వలేదు. జరిగిన చోట్ల కూడా చాలా చోట్ల పనుల్లో అవినీతి చోటు చేసుకుంటుంది, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజున చాలా చోట్ల ఈ కృష్ణ ఆధునీకరణ కానీ గోదావరి డెల్టా ఆధునీకరణ పనులకు చూస్తూ ఉంటే ఎలా ఉందంటే పనులన్నీ నీళ్లపాలు, సొమ్మేమో కాంట్రాక్టర్ల జేబుల పాలు, యథావిధిగా రైతులకి ప్రజలకి కడగండ్ల పాలు అన్నట్టుగా ఈ రోజున ఆధునీకరణ పనులున్నాయి. అంచేత ఈ ఆధునీకరణ పనుల్ని సకాలంలో సక్రమంగా అవినీతికి తావు లేకుండా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. క్రాప్ హాలిడేలకు రైతులు సహకరించకపోవడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు అంటున్నారు. రైతులు మాత్రం తప్పంతా అధికారులదే అంటున్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ఇలా ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో డెల్టా ప్రాంతంలో డెల్టా ఆధునీకరణ పనుల్ని చేపడతామని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా తాస్తారం చేస్తూ నెమ్మదిగా పనుల్ని కొనసాగిస్తూ ఉంది. ఈరోజు డెల్టా ఆధునీకరణ పనులు కాస్త నత్తనడక సాగుతూ ఉన్నాయి. దాల్వ పనులు ముగియక ముందే అధికార యంత్రాంగం, ప్రభుత్వం పెద్ద ఎత్తున అడావిడిగా ఆర్భాటంగా మేము ఆధునీకరణ పనులు చేపడతామని చెప్పేసి రోజు ప్రకటనలు చేస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా ఆధునీకరణ పనులు చేయాల్సిన సందర్భంలో మాత్రం చేయకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సాగునీటి కోసం రైతులు అనేక కష్టాలు పడుతున్నారు. అయినా అధికారులకు చీమకుట్టినట్లయినా లేదు. ఖరీఫ్ పంట కాలంలో కాలువల పూడిక తీయకపోవడంతో భవిష్యత్తులో ముంపు బారిన పడి ప్రమాదం ఉందని రైతు సంఘం నేతలు అంటున్నారు. పంట కోల్పోయాక ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కోసం తమ చుట్టూ తిప్పుకునే బదులు ముందస్తు చర్యలు చేపడితే బెటరని వారు ఆకాంక్షిస్తున్నారు.